అందరికి నూతన సంవత్సర శుభములు ఐ విష్ యు ఆల్ ఎ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాను నాన్నగారు విజయ కుమార్ గారు లేకుండా ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ కి ఏలూరు జనవరి 1st రావడం ఇదే మొదటిసారి అన్నమాట జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది మచిలీపట్నంలో నేను చిన్న పిల్లలంగా ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా एव्री जनवरी फस्ट नागार मम्मल फैमिल इकड़की तस्कोचेवार सुमार मुफ संवरा संवस मिस्वक जनवरी फस्ट नागार अम्मगार मेम को मेरेज अरकू मेम को नागार तो पटू मेदेवार अंतमात्र डाडी की मुख्य पास्टर विलियम बेनेट गारो अबंध ఎంత బలమైందో మీ అందరికీ తెలుసు చాలా సభల్లో రిట్రీట్స్ లో మీటింగ్స్ లో ఆయన ఒకటే చెప్పేవారు ఆంధ్ర యూనివర్సిటీలో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు పాస్టర్ విలియం బెండిట్ గారి ద్వారా సువార్త నా యొద్దకు రాకపోతే నేను వైజాగ్ లో సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకునేవాడిని యేసుక్రీస్తు వారి యొక్క సత్య సువార్త సిలువ సువార్త పాస్టర్ విలియం బెండిట్ గారి ద్వారా నాకు అందింది కాబట్టి నేను యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించానని చాలా గర్వంగా ఆయన చెప్పేవారన్నమాట చాలా మంది కొన్ని వందల మంది సేవకులు ఆయనకు తెలుసు గాని విలియం బెండిట్ గారు అంటే ఆయన మనసులో ఒక గాఢమైన ప్రేమ అనుబంధం అది ఎంతవరకు వెళ్ళిందంటే మీ అందరికి తెలుసు తన మూడో కుమారుని తమ్ముడు ఐజాక్ ని విలియం బెండిట్ గారి కుమార్తె క్రిస్మాను వారిద్దరు వివాహం కావడానికి కారణం వీరిద్దరి యొక్క సహవాసము ప్రేమ అనుబంధము నాన్నగారిని ఎంతగానో మేము మిస్ అవుతున్నాం నాన్నగారి స్థాయిలో నేనైతే మాట్లాడలేను ఆయన అనుభవం ఆయన విశ్వాస జీవితం ఆయన గంభీరత ఆ వాక్యంలో ఆయనకున్న దిట్ట నేనైతే చాలా చిన్నవాణ్ణి ప్రత్యేకంగా ఇప్పటివరకు ఒక ఎత్తు సేవ ఇప్పటి నుంచి సేవ ముందు కొనసాగడం అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉన్నాను ఆయన ఒక విశ్వాస వీరునిగా అలుపెరగని విశ్వాస యాత్ర 30 సంవత్సరాలు ఒక ఎవాంజెలిస్ట్ గా అంతకు ముందు లెక్చరర్ గా ఒక 10 సంవత్సరాలు EU EGF లో 40 సంవత్సరాలు నిర్విరామంగా గ్రామాలు పట్టణాలు పల్లెల్లో సువార్త ప్రకటిస్తూ సేవలో ముందుకు వెళ్ళిపోయారు నిజంగా ఒక అద్భుతమైన మాదిరి మనందరికీ ఉంచి వెళ్ళారు ముఖ్యంగా మరి అమ్మ ఆనంద్ కుమారి గారి నిమిత్తము మా కుటుంబాల నిమిత్తము యేసు కొరకు జీవించు పరిచర్య నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయవలసినగా ప్రభుపెట్టనని కోరుచున్నాను ఆయన చక్కటి పాటలు పాడేవారు చాలా మంది గుర్తు చేస్తున్నారు ఆయన పాటలు మామూలుగా పాడటం కాదు అర్థవంతంగా మీనింగ్ఫుల్ గా ఆయన ఫీల్ అయ్యి ఆ అర్థాన్ని ఆయన పాడేవారు వాక్యాన్ని అందించి చివరిలో పాటలు పాడేవారు చక్కటి లవ్ ఫీస్ లో అందరం కలిసి మరి దేవుని సహవాసాన్ని మేము కలిగి ఉన్నాం అదంతా మిస్ అవుతున్నాం కానీ మొట్టమొదటిగా వచ్చి మా కుటుంబాన్ని ఆదరించి స్పందించింది మరి పాస్టర్ విలియం బెండిట్ గారు సంఘ పెద్దలు అందరూ వచ్చి ఎంతగానో మమ్మల్ని ఆదరించారు అందుని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ జీవాధిపతిని వందనాలు గత సంవత్సరంలో మా జీవితాల్లో మీ చేసిన మేలన్నిటికై హృదయపూర్వక స్తుతులు నీకు చెల్లిస్తున్నాం నాయన అన్నిటికంటే మించిన మహా గొప్ప రక్షణ ఆనందాన్ని మాకు అనుగ్రహించారు ప్రభువా నీకు వందనాలు ఈ సమయంలో నూతన సంవత్సరము 2022 సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు ఈ మొదటి దినాన ప్రభువా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అల్పుడు నాయన నన్ను నీ సిలువ చాటున మరుపర్చి నేను కాదు గాని మీరే మా అందరితో మాట్లాడి సంఘాన్ని ఆత్మీయంగా బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ప్రత్యేకంగా ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఒక సంఘాన్ని బైబిల్లోని ఒక సంఘాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను ఈ సంఘం ఎలా ఉంది ఈ సంఘం దేవుని కొరకు ఎలా ముందుకు వెళ్ళిపోయింది ఈ సంఘంలో దేవుడు చేసిన కార్యాలేంటి విశ్వాసులు దేవుని కొరకు ఎలా జీవించారు మొదలగు చాలా విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను చర్చ్ ఇస్ నాట్ ఎ బిల్డింగ్ బట్ చర్చ్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ మనందరికీ తెలుసు సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదు సంఘం అంటే పరిశుద్ధులు విశ్వాసుల సమూహము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి
మనం చూడబోయే సంఘం గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూడబోతున్నాం. ఏడు విషయాలను మీ ముందు ఉంచబోతున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఈ 2022లో ఈ సంఘం నుండి ఏడు ఆత్మీయ సత్యాలని మనం నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ సంఘం ద్వారా ఎలా అయితే మనం బలపడాలో ఈ నూతన సంవత్సరంలో 2022లో ఇంకా దేవుని కొరకు రగిలే జ్వాలగా ఒక ఛాలెంజింగ్ క్రిస్టియన్ లైఫ్ ని కలిగి మనం ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఈ సంఘం చూస్తే చూడండి, అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 30వ వచనం వరకు ఈ ప్యాసేజ్ ని ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాం. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాం. ఇక్కడ ఉన్న సంఘం, ఆ సంఘం పేరేంటంటే ద చర్చ్ ఇన్ యాంటియోక్, అంతియోకియాలోని సంఘము. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా వేరే ప్రాంతం నుంచి అమెరికా నుంచి ఇండియా రావాలంటే ముందుగా ఆ ప్రాంతం గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారు. అంతియోకియా సంఘం గురించి విషయాలు మనం తెలుసుకోవాలంటే ముందు అంతియోకియా పట్టణం గురించిన విషయాలు మనం తెలుసుకోవాలి. అంతియోకియా పట్టణం గురించిన విషయాలు మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతాం. అసలు ఈ నూతన సంవత్సరంలో సంఘంగా ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలో చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అంతియోకియా గురించి మనం గమనించినట్లయితే అంతియోకియా రోమా సామ్రాజ్యంలో 3వ అతిపెద్ద మహానగరం. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది విజయవాడ, 2వది వైజాగ్, 3వ అతిపెద్ద మహానగరం తిరుపతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 3వ పెద్ద నగరం తిరుపతి ఎలాంటిదో రోమా సామ్రాజ్యంలో మొట్టమొదటిది రోమ్, 2వది అలెగ్జాండ్రియా, 3వది అంతియోకియా. ఆ రోజుల్లో అంతియోకియా జనాభా 3 లక్షలు. 3 లక్షల కలిగిన జనాభాలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి తెలుసా? ఒక్క చర్చి కూడా లేదు అక్కడ. 3 లక్షల జనాభా కలిగిన ఆ అంతియోకియాలో ఒక్క విశ్వాసి లేడు. 3 లక్షల జనాభా కలిగిన అంతియోకియాలో యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు ఒక్కరు కూడా లేరు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇలాంటి అంతియోకియాలో ఒక చిన్న సంఘం ద్వారా దేవుడు బలమైన కార్యాలు దేవుడు జరిగించాడు. ఏలూరు మహానగరంలో ఈ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ ద్వారా దేవుడు ఏలూరు నగరంలో అద్భుతమైన కార్యాలు చేయగల సమర్థుడు. ఏమీ లేని శూన్యం లాంటి అంతియోకియాలో విశ్వాసి లేడు, క్రైస్తవుడు లేడు, ఒక పాస్టర్ గారు లేరు, సువార్తికుడు లేడు, వాల్ పోస్టర్స్ లేవు, రివైవల్ మీటింగ్స్ లేవు, గాస్పల్ మీటింగ్స్ లేవు, ఏమీ లేవు అక్కడ. 3 లక్షల జనాభా ఎవరంటే ఎక్కువగా యూదులు ఉన్నారు, జెంటైల్స్ ఉన్నారు, జ్యూస్ అండ్ జెంటైల్స్. ఇలాంటి అంతియోకియా మహానగరంలో దేవుడు తన బలమైన కార్యాన్ని ప్రారంభించాడు. దేవుడు ఒక సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘం ద్వారా అంతియోకియా నగరంలో గొప్ప మార్పుని మనం చూడబోతున్నాం. అంతియోకియా నగరం అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే అక్కడ బాగా విగ్రహారాధన జరిగేది, విపరీతమైన విగ్రహారాధన. ఇప్పుడు తిరుపతి గురించి మనం ఎలా మాట్లాడుకుంటామో ఆ దినాన రోమా సామ్రాజ్యంలో టెంపుల్ ఆఫ్ అపోల్లో దేవతను వారు ఆరాధించేవారు. 3 లక్షల జనాభాలు ఎక్కువగా విగ్రహారాధన చేసేవారు. 2వది అక్కడ ఏం కనిపిస్తుందంటే విత్సలవిడి, వ్యభిచారం, ప్రాస్టిట్యూషన్. ఈ అపోల్లో దేవతను ఆరాధించడంలో భాగం ఏంటంటే ప్రాస్టిట్యూషన్, బాగా వ్యభిచారం చేసేవారు. 3వది అక్కడ ఏం కనిపిస్తుందంటే వాణిజ్యము, డబ్బు సంపాదిస్తున్నారు. ఇట్ వాజ్ ఎ కమర్షియల్ సెంటర్. వాణిజ్యం ఉంది, వ్యభిచారం ఉంది, విగ్రహారాధన ఉంది, అన్నీ ఉన్నాయి. దెర్ ఈజ్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ ద సిటీ ఆఫ్ యాంటియోక్, దట్ ఈస్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఆ సిటీలో అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఆ సిటీలో విగ్రహారాధన ఉంది, ఆ సిటీలో వ్యభిచారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకటి మిస్ అవుతుంది, యేసుక్రీస్తు వారు ఆ సిటీలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు జరిగించిన బలమైన కార్యం ఏంటంటే ఒక చిన్న సంఘం అక్కడ ప్లాన్ చేయబడింది. ఈ చిన్న సంఘం ద్వారా నగరమే చాలా వరకు మారిపోయింది. ఈ 2022 సంవత్సరంలో మొదటి దినాన ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే సంఘంగా మనం పురికొల్పబడాలి, సంఘంగా దేవుని కొరకు ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. మన ద్వారా దేవుడు ఏలూరు మహానగరంలో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. ఆ దినాన అక్కడ అనుకున్నారు ఈ అంతియోకియా మారటం అనేది అసాధ్యం, ఒక నానుడి అయిపోయింది, సామెత అయిపోయింది, అది వ్యభిచార నగరం కదా,
అది విగ్రహారాధన నగరం కదా, అది డబ్బు సంపాదన నగరం కదా, వీళ్ళు మారతారా? ఇలాంటి భయంకరమైన నగరంలో దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. కృష్ణా నదీ తీరంలో ఉంది విజయవాడ. విజయవాడ ఎలా అయితే కృష్ణా నదీ తీరంలో ఉందో, ఈ అంతియోకియా ఒరంతీస్ అనే నదీ తీరంలో ఉంది. మధ్యధరా సముద్రం నుంచి 25 మైళ్ళ దూరంలో ఆ సముద్ర తీరంలో ఒరంతీస్ నదీ భాగంలో ఉంది ఈ అంతియోకియా. ఇలాంటి మహాపట్నంలో దేవుడు జరిగించిన కార్యం ఏంటంటే సంఘము గొప్ప కార్యాలు చేయగలదు. దేవుని కొరకు ఈ 2022 లో సంఘంగా, సంఘం అంటే దేవుని సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరం కలిసి ఒక తాటిపైన ముందుకు వెళ్తే ఈ సంవత్సరంలో దేవుడు మన సంఘంలో కూడా అలాంటి కార్యాలు చేయగల సమర్థుడు. ద చర్చ్ ఇన్ యాంటియోక్, అంతియోకియా సంఘాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, మన యొక్క పాఠ్యభాగం చూద్దాం. అపొస్తలుల కార్యములు 11:19 స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి నీ వాక్యమును బోధింపక ఫేనీకే కుప్రా అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. అక్కడ కాంటెక్స్ట్ చూస్తే సందర్భం ఏంటంటే స్టెఫన్ని 6వ అధ్యాయంలో రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు. స్టెఫను హతసాక్షి అయిపోయాడు. స్టెఫన్ని చంపేసిన తర్వాత, హతసాక్షి అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏమనుకున్నారంటే క్రైస్తవులు భయపడిపోతారు, క్రైస్తవులు ఇంకా యేసు ప్రభు అనే నామం ఎత్తరు, క్రైస్తవులు పారిపోతారు, యేసు ప్రభు అనే నామం ఇక వినిపించదు అనుకున్నారు. స్టెఫన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపిన తర్వాత పర్సిక్యూషన్ హ్యాస్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ ప్లాంటింగ్ చర్చ్ ఇన్ యాంటియోక్. హింస అనేది ఏం చేసిందంటే అంతియోకయలో సంఘం కట్టబట్టానికి నాంది పలికింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలాసార్లు మనం కంగారు పడిపోతున్నాం, అమ్మో సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఉంది, అమ్మో మళ్ళీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో. నా వ్యక్తిగత ఉద్దేశం అయితే ఇలాంటి ప్రభుత్వాలే రావాలి. ఇలాంటి ప్రభుత్వాలు వస్తేనే ఇంకా దేవుని పని ముందుకు వెళ్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. చూడండి 20వచనం చూడండి, కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. 7 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిది, సువార్త ప్రకటించబడింది. ఇవాంజలిజం, మొట్టమొదటిది ఇవాంజలిజం. అక్కడ దేవుడు కార్యం ప్రారంభించడానికి బలమైన కారణం ఏంటంటే సువార్త ఆ ప్రాంతానికి వెళ్ళింది. చాలాసార్లు మనందరికీ ఉండే అపోహ ఏంటంటే సువార్త అంటే సంఘ కాపరి పని, సువార్త అంటే సంఘ పెద్దల పని, సువార్త అంటే సువార్తికులు ఇవాంజలిస్టులు చేసే పని. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సరైన రీతిలో మనం చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారు వెళ్ళి సువార్త ప్రకటించారంట. అంతియోకియలో పాస్టర్స్ ఎవరు లేరు, అంతియోకియలో ఇవాంజలిస్ట్ ఎవరు లేరు, అంతియోకియలో టీవీ స్పీకర్స్ ఎవరు లేరు. సామాన్యమైన విశ్వాసులు కుప్రీయులు కురేనీయులు అంటే నార్త్ ఆఫ్రికన్స్, నల్ల జాతీయులు విశ్వాసులైన వారు. ఎప్పుడైతే స్టెఫన్ను చంపిన వార్త వారు విన్నారో వారు చెదిరిపోయి అంతియోకియకు వచ్చి ఖాళీగా కూర్చోలా సత్య సువార్తను వారు ప్రకటించారు. 2022లో సంఘంగా మీరు చేస్తున్నారు నిజమే, నేను కాదంట్లా. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, సంఘము విస్తరించబడాలంటే, స్థానిక సంఘమైనా సార్వత్రిక సంఘమైనా బహుగా వ్యాప్తి చెందాలంటే సంఘం చేయాల్సిన మొట్టమొదటి పని సువార్త ప్రకటించాలి. చాలాసార్లు ఈ విషయాల్లో మనం వెనుకబడి ఉన్నాం. 70 సంవత్సరాల పైచిలుకు భారతదేశపు స్వాతంత్రం వచ్చి ఇంకా ఈ రోజున 3.5% మంది యేసు ప్రభు నమ్ముకున్నారు అంటే నిజంగా క్రైస్తవులంగా విశ్వాసంగా ఎంతవరకు సువార్తను మనం ప్రకటిస్తున్నామో ఒకసారి మనం ఆలోచించాలి. చాలాసార్లు అనుకుంటాం, నేను చెప్తే ఎవరైనా వింటారా, అసలు నా వల్ల ఎవరైనా మారతారా, నా వల్ల ఎవరైనా దేవుని తెలుసుకుంటారా. చూడండి కంటిన్యూషన్ చూడండి, 21వచనంలో ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. మనం చెప్తే చాలామంది వినకపోవచ్చు, మన మాటలు పనిచేయకపోవచ్చు,
దేవుని హస్తము మనకు తోడుగా ఉంటుంది. ప్రభు హస్తము మనకు తోడై ఉన్నందున నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఈ 2022లో జనవరి 1 దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. 365 దినాల్లో కనీసం 10% 36 మందినైనా సంవత్సరానికి క్రీస్తు వైపు మనం నడిపిస్తే ఈ మందిరం సరిపోదు. నిజంగా మనం చేయాల్సిన బాధ్యత, నా వరకు నేను ప్రశ్నించుకుంటున్నాను, మనం చేయాల్సిన బాధ్యత మనం నిర్వర్తించట్లేదేమో. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఆయనకి ఆయన మనకి మహా గొప్ప రక్షణ అనుగ్రహించాడు. ఎన్నికలేని మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ గుడ్ న్యూస్ని చెప్పకుండా ఎలా ఉండగలం? హారిసన్ అనే దొరగారు విజయవాడ మహానగరానికి వస్తే అక్కడ కాళేశ్వరం మార్కెట్ దగ్గర అందరూ దొంగతనాలు చేసే దొంగలు, గజ దొంగలు. ఈయనకి భాష రాదు, ఈయనకి మాట్లాడటం కష్టం, ఈయనకి ఆహారం సరిపోదు. హారిసన్ అనే దొరగారు విజయవాడలో కొన్ని సంవత్సరాలు ఉండి భాష నేర్చుకుని గజ దొంగలు, అక్కడ మనకు తెలుసు కాళేశ్వరం మార్కెట్ దగ్గరలోనే ఎంత పెద్ద టెంపుల్ ఉందో, అలాంటి ప్రాంతంలో కృష్ణా నదీ తీరంలో సువార్త ప్రకటిస్తే కాళేశ్వరం మార్కెట్ దగ్గర సెయింట్ పాల్స్ సెంటినరీ చర్చ్ 120 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన సువార్త ప్రకటించడం ద్వారానే విజయవాడలో మొట్టమొదటిదిగా సువార్త అందించబడింది. ప్రైజ్ ద లార్డ్. మనం ముందడుగు వైపోతే ఎప్పటికీ పరిస్థితులు ఇలానే ఉంటాయి. అంత్యోకేయలో సువార్త వెళ్ళక పోయి ఉంటే 300,000 మంది నశించిపోయేవారు ఆ రోజున. సామాన్యమైన విశ్వాసులు, కుప్రియులు, సామాన్యులైన కురేనీయులు వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఈ నూతన సంవత్సరంలో ఎప్పుడు మనం ఒకటి కోరుకుంటాం, దేవుడు నన్ను దీవించాలి, నా బిడ్డలు దీవించాలి, నా కుటుంబాన్ని దీవించాలి, నా జీతం రెట్టింపవ్వాలి, మంచిదే నేను కాదంట్లా. ఇవి మాత్రమే కాదు, దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వీ డూయింగ్ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్? దేవుడు మన కుటుంబాలను ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు, తిరిగి దేవునికి మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వీ డూయింగ్ ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. మొదటి కొరింథీ రాసిన పత్రిక 9:16 సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడినది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. రోమా 15:21 క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలని మిక్కిలి ఆశపడుచున్నాను. ఇంగ్లీష్లో అద్భుతంగా చెప్తాడు, ఐ హ్యావ్ ఎ గ్రేట్ డిజైర్, ఐ హ్యావ్ ఎ గ్రేట్ అంబిషన్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ వేర్ ద గుడ్ న్యూస్ ఈజ్ అన్రీచ్డ్. మనందరికీ ఒక అంబిషన్ ఉంటుంది, ఏలూరులో మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కోవాలి, ఏలూరులో మంచి ప్లాట్ స్థలం కొనుక్కోవాలి, ఏలూరులో బాగా సెటిల్ అవ్వాలి, మంచి అంబిషన్స్, గోల్స్ మనకుంటాయి. కానీ అపోస్తలన పౌలుకున్న గోల్, అంబిషన్ ఏంటి తెలుసా? క్రీస్తు నామ మెరుగని చోట్ల సువార్తను ప్రకటింపవల్లని మిక్కిలి ఆశపడుచున్నాను. డబుల్ అడ్జెక్టివ్ యూజ్ చేశాడు. ఐ హ్యావ్ ఎ గ్రేట్ డిజైర్, నాట్ జస్ట్ డిజైర్, కోరిక మాత్రమే కాదు, మిక్కిలి ఆశ. ఒక విశ్వాసికి ఉండాల్సిన ఆశ ఏంటంటే, ఒక విశ్వాసి సువార్త ప్రకటించకుండా ఉండలేడు, ఆయనకి నిద్ర పట్టదు. ఈ నూతన సంవత్సరంలో మొదటి దినాన ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్దాం. అంత్యోకేయలో దేవుడు కార్యం ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే, కొంతమంది విశ్వాసులు పురికొల్పబడ్డారు, కొంతమంది విశ్వాసులు లేచి వెళ్ళారు. గో, మనం కదలాలి, వెళ్ళాలి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను విలియం బెండిట్ గారు, అలాగే కొద్దిమంది ఎవ్రీ సెకండ్ సాటర్డే మీరు అవుట్ రీచ్ చేస్తున్నారు, వండర్ఫుల్, హ్యాట్స్ ఆఫ్. కానీ ఇంకా ఎవరైతే ఈ సువార్త పరిచర్యలో నిమగ్నం కావట్లేదో, సంఘం అంటే అందరూ, మనందరం కూడా అంత్యోకయ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, సువార్త ప్రకటించబడింది. మచిలీపట్నం అనేది కోస్టల్ బెల్ట్. ఈ కోస్తా తీరం అంతా సువార్త ఎలా వచ్చిందో తెలుసా? చాలా వరకు కోస్టల్ బెల్ట్ మచిలీపట్నానికి సువార్త నోబుల్ అనే దొరగారు. ఆయన అనేక సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం మచిలీపట్నం, అలాగే ఈ కోస్టల్ బెల్ట్ అంతా వచ్చి సువార్తను ప్రకటించారు. ముందు ఒక కాలేజ్, నోబుల్ కాలేజ్ పెట్టారు, తర్వాత ఒక స్కూల్ పెట్టారు, నోబుల్ హై స్కూల్, తర్వాత దేవుడు ఒక సంఘాన్ని అక్కడ స్థాపించాడు. మచిలీపట్నం నుండి పరిసర సముద్ర తీర ప్రాంతాలన్నిటికీ సువార్త వెళ్ళింది. కొందరు సాహసించకపోతే,
కొందరు త్యజించకపోతే, కొందరు సాక్రిఫైస్ చేయకపోతే ఆత్మలు రక్షింపబడటం కష్టము. సంఘం యొక్క ప్రధాన బాధ్యత, ప్రధాన కర్తవ్యం సువార్త ప్రకటించాలి. అందుకే అంత్యోకే సంఘం కట్టబట్టడానికి మూల పునాది ఏంటంటే అక్కడ సువార్త ప్రకటించబడింది. అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో, దేవుని కృపా సువార్తను ప్రకటింపవలనని నా ప్రాణమును సైతము నాకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ఈ టైంలో నేనేమి గర్వపడలేదు, కానీ నాన్నగారిని నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి ఈ సువార్త పిచ్చి తప్ప ఇంకే పిచ్చి నేను చూడలేదు. అంత మంచి ఉన్నతమైన చదువులు, మంచి ఉద్యోగము అన్నీ ఉన్నా ఆయనకి ఎప్పుడు ఒకటే, సువార్త సువార్త సువార్త. ఏ రోజు కూడా ఖాళీగా పడుకొని ఆయన విశ్రమించడం నేను చూడలేదు. ఎప్పుడు సువార్త పనిలో బిజీ బిజీగా సూట్ కేసు వేసుకొని ఒక ఊరు నుండి మరొక ఊరు. మొదట్లో ఆయన ఎవరు పిలిచేవాళ్ళు కాదు, ఇన్విటేషన్ ఉండేది కాదు. తనకు తానుగా వాలంటీరీగా ఎల్ఎంఎల్ వెస్పా వేసుకొని మచిలీపట్నం పరిసర గ్రామాలన్నీ వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించేవారు. విశ్వాసిగా అంత్యోకయ సంఘం నుంచి సంఘంగా మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిది సువార్త ప్రకటించే సంఘంగా మనం ఉండాలి. రెండవది కొంచెం ముందుకెళ్దాం, చూడండి. అదే మన ప్యాసేజ్లో అపొస్తల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ద సెకండ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్, రెండవ ఆత్మీయ సత్యం మనం ఏం నేర్చుకుంటున్నామంటే వారు విశ్వాసంలో స్థిరులైనారు. దేవర్ స్టేబుల్ ఇన్ దేర్ ఫెయిత్. వారు విశ్వాసంలో స్థిరులైనారు. ఈ రోజుల్లో విశ్వాసుల్లో, సంఘంలోని విశ్వాసుల్లో స్థిరత్వం ఉండట్లేదు. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళందరూ నూతన విశ్వాసులు. అంత్యోకయలో అప్పుడే సువార్త విని ప్రభువుని అంగీకరించారు. కొత్తగా సంఘం కట్టబడింది. అటు ఇటుగా లేరు వీళ్ళు. బర్నబా వచ్చాడు. బర్నబా సువార్త ప్రకటించిన తర్వాత ఈ సత్యాన్ని చూసి, ఈ పరిస్థితిని అంతా చూసి ఆశ్చర్యపోతున్నాడు. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలని వారిని హెచ్చరించాను. రెండవది విశ్వాసులంగా కావాల్సింది ఏంటంటే విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. బీ కన్సిస్టెంట్ అండ్ స్టేబుల్ ఇన్ యువర్ ఫెయిత్. 2022వ సంవత్సరంలో దేవుడు మేళ్ళు, ఉపకారాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు కాదంట్లా. 2022వ సంవత్సరంలో కొన్ని శోధనలు, శ్రమలు, ఇబ్బందులు కూడా రావచ్చు. ఐఎమ్ నాట్ ఏ ప్రాస్పరిటీ గాస్పల్ ప్రీచర్. చాలామంది ఏం చెప్తారంటే యేసు ప్రభు నమ్ముకో నీకు అన్నీ జరిగిపోతాయి, యేసు ప్రభు నమ్ముకో నీకు బంగారం వస్తుంది, కారు వస్తుంది, ఇల్లు వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. యేసు ప్రభు నమ్ముకుంటే రావు అని నేను చెప్పట్లా, బైబిల్ చెప్పట్లేదు. యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన ఇస్తాడు. మనకేం అవసరం ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కొరకే మనం జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ 2022వ సంవత్సరంలో బీ స్టేబుల్ ఇన్ యువర్ ఫెయిత్, బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ ఫెయిత్. మనం అనేక సంవత్సరాలుగా యేసు ప్రభువుని అంగీకరించి విశ్వాసులంగా ఉన్నాం. శోధనలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆర్థిక పరిస్థితులు రావచ్చు. ఎలాంటి పరిస్థితులైనా అంత్యోకయ సంఘం నుంచి నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే దేవర్ స్టేబుల్ ఇన్ దేర్ ఫెయిత్. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. ఒకసారి నా వైపు చూడండి. ఈ వాక్యంలో మొత్తం 5 ఉన్నాయి. మొదటిది విశ్వాసము, రెండవది పరీక్ష, మూడవది ఓర్పు, 4వది శోధన, 5 మహానందం. ఒక్కసారి నా వైపు చూడండి. మనం ఏం చేస్తాం తెలుసా? విశ్వాసం ఉంచుతాం, వెంటనే మనకేమొచ్చేయాలి? లాస్ట్ మహానందం, ఆశీర్వాదం వచ్చేయాలి. ఇన్స్టాంట్ బ్లెస్సింగ్. రైల్వే స్టేషన్కి వెళ్తే 10 రూపీస్ ఇస్తే వాడు వెంటనే కాఫీ ఇస్తాడు. ఇన్స్టాంట్ కాఫీ అంటాం. విశ్వాసులు ఎలా అయిపోయారంటే ఈ రోజుల్లో ప్రార్థన చేస్తారు, విశ్వాసం ఉంచుతారు, వెంటనే ఏమొచ్చేయాలి? ఆశీర్వాదం వచ్చేయాలి. బైబిల్ అలా చెప్పట్లా. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. విశ్వాసానికి, ఆత్మీయ జీవితానికి సవాళ్ళు ఉంటాయి.
2022 లో విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. పరీక్షలో ఓర్పు కావాలి, ఓర్పులో మళ్ళీ శోధనలు ఉంటాయి, శోధనలో మహానందం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతియొకే విశ్వాసులు, నూతన విశ్వాసులు కొత్తగా దేవుని తెలుసుకున్నారు. అప్పుడప్పుడే మిడిమిడి జ్ఞానంతో చిన్న చిన్న అడుగులు వేస్తున్నారు. కానీ వారిని హెచ్చరిస్తూ ఒక మాట అంటున్నాడు బర్నబా, మీరు ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోండి. అన్నీ బాగున్నప్పుడు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడని చెప్పడం చాలా ఈజీ. విపత్కర పరిస్థితుల్లో, శ్రమలలో, ఇబ్బందుల్లో కూడా దేవుని కోసం నిలబడటమే నిజమైన విశ్వాస జీవితం. ఇక్కడ కాంటెక్స్ట్, సందర్భం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. యేసు ప్రభు నామం ఎత్తితే స్టెఫన్ను లాగా రాళ్ళు పెట్టి కొట్టే పరిస్థితులు, యేసు ప్రభు కోసం జీవిస్తే విలువేసే పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కోసం వారు ప్రభువుని హత్తుకొని దేవుని కోసం వారు నిలబడ్డారు. ప్రియ దేవుని సంగమా, ప్రియ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘ సభ్యులారా, రానున్న దినాలు గడ్డు పరిస్థితులు మనం చూడబోతున్నాం. సంఘం హింస గుండా వెళ్ళబోతుందేమో. ఆల్రెడీ నార్త్ ఇండియాలో, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ మొదలగు ప్రాంతాల్లో భయంకరమైన సంఘటనలు మనం వింటున్నాం. నెమ్మదిగా కర్ణాటక వరకు వచ్చేసింది, నెమ్మదిగా సౌత్ ఇండియా, తెలంగాణ, నెక్స్ట్ ఆంధ్ర టార్గెట్గా ఉంది. పరిస్థితులు ఏమైనా కావచ్చు, మనం 2022లో మనం చేయాల్సిన పని ఏంటంటే, బీ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ ఇన్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండవలసిందిగా నేను కోరుచున్నాను. ఒకసారి పేజ్ తిప్పండి, అపొస్తలుల కార్యం 13:43. అపొస్తలుల కార్యం 13:43 లాస్ట్ లైన్, వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. అలాగే అపొస్తలుల కార్యం 14:22, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. చాలండి, విశ్వాస జీవితంలో 2022లో మేళ్ళు ఉంటాయి, ఆశీర్వాదాలు, దీవెనలు, గొప్ప కార్యాలు ఉంటాయి. నేను కాదంట్లా, దానితో పాటు విశ్వాస జీవితంలో అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించబోతున్నామనే సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, నథింగ్ కెన్ మూవ్ అస్, నథింగ్ కెన్ షేక్ అస్. ఈ 2022 విశ్వాసంలో మనం స్థిరంగా ఉందాం. 1997 అది. సేవ చేయడానికి ఆస్ట్రేలియా నుండి ఒరిస్సా వచ్చారు, మనందరికీ తెలుసు. కుష్ఠ రోగుల మధ్య సేవ చేస్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లలు సేవ చేయడానికి అవుట్రీచ్ మినిస్ట్రీకి వెళ్ళిపోయారు. రాత్రి లేట్ అయిపోయింది, భార్య కుమార్తె ఇంట్లో ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి భర్త, ఇద్దరు పిల్లలు బయట వ్యాన్లోనే పడుకున్నారు. మనందరికీ తెలుసు, ఎవరో వచ్చి వ్యాన్కి నిప్పెట్టారు, కాలి బూడిదైపోయారు. గ్రహం స్టెయిన్స్, ఇద్దరు పిల్లలు ఫిలిప్, తిమోతి. కోర్టులో జడ్జి గారు అడిగారు, భార్యను అడిగారు, అమ్మా నీ భర్తను, ఇద్దరు పిల్లల్ని చంపిన వారిని ఏం చేయమంటావు? ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? నా భర్త, నా ఇద్దరు పిల్లలు విడిచి వెళ్ళిన సేవను స్థిరంగా, నిలకడగా, నమ్మకంగా నేను కొనసాగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. మనం అదే పరిస్థితుల్లో మనం అంటే ఏమంటామంటే, వారందరికీ ఉరిశిక్ష వేయండి అంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా, అంత బాధలో, వేదనలో కూడా నా భర్త, ఇద్దరు పిల్లల్ని వారు కాల్చినప్పటికీ ఈ సేవను స్థిరంగా, నిలకడగా నేను కొనసాగిస్తాను. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6363, 9866-00-3895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6363, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.